ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ APUWJ ప్రచురించిన 2023 మీడియా డైరీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం ఆవిష్కరించారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ APUWJ జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో IJU జాతీయ కార్యవర్గ సభ్యులు డి సోమసుందర్ చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యకులు చిక్కల రామకృష్ణ మాట్లాడుతూ, డైరీ అనేది గతించిన వాటిని భద్రపరచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ డైరీ రాయడం అలవాటుగా మార్చుకోవాలన్నారు. APUWG జిల్లా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ, యూనియన్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మీడియా డైరీ ప్రచురిస్తుందన్నారు. ఇందులో విలువైన సమాచారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మైలవరపు రవికిరణ్, ఉపాధ్యక్షులు పెద్దోజు మురళి, సీనియర్ జర్నలిస్టులు తేతలి గంగాధర్ రెడ్డి, చిట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ APUWJ యూనియన్ ప్రతి సంవత్సరం కొత్త డైరీ రిలీజ్ చేయడం ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం 2024 డైరీని రెండు వేల 23 డైరీని IJU నాయకులు సంవత్సరం 2024 జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఆచరిస్తున్నాం. ముఖ్యంగా ఈ డైరీ రిలీజ్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, డైరీ అనేది ఒక చాలా రకాలుగా ఉంటాయి. బిజినెస్ డైరీ, పర్సనల్ డైరీ, ప్రొఫెషనల్ డైరీ, అలా మనకి ప్రొఫెషనల్లోకి వస్తుంది. వృత్తిపరమైన అంశాలు ఈ డైరీలో రాసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి రివ్యూస్ కూడా అది రెఫరెన్స్ ఉపయోగపడుతుంది. ఏ సంవత్సరం జరిగినా ముందు ఏం జరిగింది లేదంటే మనం డైరీ కరెక్ట్ ఈ రోజు రాసుకుంటే ఏ రోజు కాదు, ఈ రోజు మనం అదే పలు మంది గారిని వస్తుంది రాసుకోవచ్చు. మహాత్మలందరూ కూడా డైరీ రాస్తున్నారు. మహాత్మా గాంధీ మా నాయకులందరూ కూడా డైరీ రాశారు.